తెలుగు బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్న షో సరిగమప గత కొన్ని సీజన్లుగా ఈ షో సంగీత ప్రియులని ఓలలాడిస్తోంది ఈ పాటల కార్యక్రమం ద్వారా ఎంతో మంది వర్తమాన గాయని గాయకులు మంచి పేరు దక్కించుకున్నారు ఈ వేదిక ఎందరికో గొప్ప అవకాశాలను అందించింది ఇక తాజాగా సరిగమప ఛాంపియన్షిప్ పేరుతో ఈ సీజన్ ఆరంభం కాబోతోంది గత కొన్ని సీజన్లలో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్ అలాగే వివిధ షోల ద్వారా తమ టాలెంట్ ని బయట ప్రపంచానికి పరిచయం చేసిన సింగర్స్ తో కలిపి నాలుగు టీములుగా సరిగమప ఛాంపియన్షిప్ మొదలు కాబోతోంది ఇందుకు సంబంధించిన టీమ్ తాజాగా విడుదల చేశారు ఏది ఏది చరిత ఏది చరిత అంటూ ఏది 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 గెలుపు అంటే ఏది అంటూ చక్కని సాహిత్యంతో కూడిన థీమ్ సాంగ్ తో సరిగమప ఛాంపియన్షిప్ ని పరిచయం చేశారు సాకేత్ స్వరపరిచిన సంగీతానికి అనంత శ్రీరామ సాహిత్యం అందించిన ఈ థీమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది ఇక ఈ సీజన్ లో ఒక కీలక మార్పు జరిగింది గత సీజన్ లో యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించగా ఈ సీజన్ లో ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ప్రదీప్ గతంలోనూ సరిగమప హోస్ట్ గా మెప్పించాడు ఇక గత సీజన్ లో జడ్జెస్ గా వ్యవహరించిన ఎస్పి శైలజ అనంత శ్రీరామ్ కొనసాగుతూ ఉండగా కోటి స్థానంలో మనోజ్ జడ్జి గా వచ్చారు ఇక మెంటర్స్ గా రమ్య బెహరా పృథ్వీ చంద్ర అలాగే శ్రీకృష్ణ సాకేత్ వ్యవహరించనున్నారు అలాగే వాయిస్ ట్రైనర్లుగా అరుణ్ కౌండిన్య శ్రీకాంత్ శివ కొనసాగుతున్నారు ఇక నాలుగు టీములుగా కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేయనున్నారు సూపర్ స్టార్స్ కేటగిరీలో గత సీజన్ లో పార్టిసిపేట్ చేసిన శృతికా సముద్రాల డానియల్ వెంకట సుధాంశు పార్వతి శ్రీ సాయి చరణ్ శివాని కొనసాగుతున్నారు ఇక ఐకాన్స్ టీంలో యశస్వి కొండపుడి ప్రజ్ఞ నాయని అనన్య భాస్కర్ భరత్ పవన్ కళ్యాణ్ వెంకట చైతన్య ఉన్నారు అలాగే ఛాలెంజర్స్ టీంలో రేణు కుమార్ అలాగే మనీష దివ్య మాలిక సింధూజ ఆదిత్య శ్రీనివాస్ తమ గాత్రంతో అలరించనున్నారు ఇక చివరిగా లిటిల్ ఛాంప్స్ టీంలో వాగ్దేవి ప్రకృతి రెడ్డి శశాంక్ నజీరుద్దీన్ కైవల్య శర్వాణి ఉన్నారు మొత్తం నాలుగు టీమ్స్ నుంచి 24 మంది పోటీ పడుతున్నారు ఇక వీరిలో అందరూ అద్భుతమైన టాలెంట్ ఉన్నవారు ప్రేక్షకులకి పరిచయం ఉన్నవారే కావటంతో ఈ సీజన్ ఆడియన్స్ ని విశేషంగా అలరించడం ఖాయం ఇక ఇప్పటికీ థీమ్ విడుదల కాగా ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలో క్లారిటీ రానుంది